రష్మిక మందన్న టాలీవుడ్ కి బ్రేక్ ఇస్తుందా, గుడ్ బై చెప్తుందా, ఇంకా తేలలేదు. కానీ కలిసొస్తున్న టైంలో కూడా తను కోలీవుడ్ లో జెండా ఎగరేయాలనుకుంటుందట. 2024లో కంప్లీట్ గా అటే షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉందట. ఎందుకలా నిర్ణయించుకుంటోంది? పుష్ప 2 తర్వాత రష్మిక ఏం చేయబోతుందనే ప్రశ్నకు ఆన్సర్ జంప్ టు కోలీవుడ్ అంటున్నారు. ఆగస్ట్ 11 తను బాలీవుడ్ మూవీ యానిమల్ రిలీజ్ అవుతోంది. పుష్ప వచ్చే ఏడాది రానుంది. ఆ తర్వాత రష్మిక అడ్రస్ చెన్నై అంటున్నారు. తెలుగులో మహేష్ నుంచి బన్నీ వరకు పెద్ద హీరోలతో జోడీ కట్టిన రష్మిక ఇంకా పవన్ నుంచి చేది వరకు, తారక్ నుంచి ప్రభాస్ వరకు జోడీ కట్టలేకపోయింది. సో ఇంకా తనకి ఇక్కడ స్కోప్ ఉన్నా, చెలో కోలీవుడ్ అనడానికి ప్రాపర్ రీజన్ ఉందట. తెలుగు హీరోలంతా బాలీవుడ్ హీరోయిన్లతో జోడీ ప్లాన్ చేస్తున్నారు. నార్త్ మార్కెట్ కోసం ఇది తప్పట్లేదట. అంత మాత్రాన రష్మికకు ఇక్కడ ఛాన్సులు రావా అంటే చెప్పలేమంటున్నారు. అందుకే అంది వచ్చిన 60 ఆఫర్లకు నో చెప్పట్లేదట రష్మిక. తమిళ్లో వారసుడు, సుల్తాన్ 2 సినిమాలు రష్మికకు పంచ్ పడేలా చేశాయి. సో అక్కడ చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కట్ చేస్తే పుష్ప 2 నితిన్ మూవీ తర్వాత ఇక్కడ రష్మికకు ఛాన్సుల వర్షం ఉండకపోవచ్చు అంటున్నారు. అందుకే రష్మిక ముందే సర్దుకుంటుంది అనే ప్రచారం షురూ అయింది. పుష్ప 2 తర్వాత రష్మికకు క్రేజ్ పెరగచ్చు, కానీ తెలుగు హీరోలంతా కొత్త ముఖాల కోసం ఎదురు చూడటంతో రష్మిక ఇక్కడ పాతలేడిగా మారిందనే కామెంట్లు పేలుతున్నాయి. ఏదేమైనా 6 సినిమాలకు సయ్యనటంతో రష్మిక ఎటువైపు మొగ్గు చూపుతుందో తేలింది.